అందరికి నమస్కారం. గత కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, ఎన్ని అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పంట రుణాల మాఫీపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాస్తవాలు విస్మరిస్తూ లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలతోటి కూడుకున్నటువంటి ఈ లేఖలో దేశ ప్రజల్ని కూడా మోసం చేసే రీతిలో ఈ లేఖ ఉన్నది. ఆ లేఖను పూర్తిగా ఖండించడమే కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖ కాపీలు కూడా పంపడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను, ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో 70 లక్షల ఖాతాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రగడబాలు పలికి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మరిచి నిమ్మకు నీరేసినట్టు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేసి నేను ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం సీట్లు నాకు గెలిపించారు. కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, కేవలం మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో లేని రుణమాఫీ జరిగినట్టుగా అవాస్తవాలు చెప్పి లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రుణమాఫీ చేసినట్టుగా రుజువు చేస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రుజువు చేసి నీవు అడిగిన దగ్గరికి నేను ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది, దాదాపు 65 లక్షల మంది రుణాలు తీసుకున్నారు, ఇంకా 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని చెప్పి స్వయంగా మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలన్నీ తేట తెల్లమవుతున్నది కదా. ఇంకా మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని మీరు తప్పుదో పట్టించి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎన్నో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవులను సైతం మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రికి నేరుగా బహిరంగ లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని కూడా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. కేవలం మహారాష్ట్ర రైతుల్ని ప్రభావితం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో జరగని పూర్తి రుణమాఫీని జరిగినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఎన్నో అవాస్తవాలు మీరు దీంట్లో వెలుగు చూశారు. దానికి గాను నేను దాదాపుగా 13 ప్రశ్నలతో కూడినటువంటి ఈ బహిరంగ లేఖను నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పంపడం జరుగుతున్నది. మరి నేను పంపేటువంటి బహిరంగ లేఖ కాపీని ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలతో ఈ లేఖ రాశారో వారి దొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నంలో మీ ద్వారా నేను ఈ ఒక కాపీని ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి లేఖలో చెప్పినటువంటి అవాస్తవాలు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారు, మీరు 49,500 కోట్ల రూపాయలు పూర్తి రుణమాఫీకి జరుగుతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు స్వయంగా
గాంధీ భవన్ సాక్షిగా దాదాపు 70 లక్షల మంది రైతులకు 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. నా పుట్ట కట్టుకొని 40,000 కోట్ల రూపాయలు నేను ఈ 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. స్వయంగా మీ మంత్రి మండలి సమీక్ష సమావేశంలో కేబినెట్ మీటింగ్ లో 31,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు లెక్కలన్నీ తీర్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. మళ్ళీ బడ్జెట్ సమావేశంలో రుణమాఫీ కోసం 26,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో అలకేట్ చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. మళ్ళీ మీరే 17,933 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా మీ లెక్కలు చెప్తున్నాయి కదా. మరి ఎక్కడ 49,500 కోట్లు, ఎక్కడ 19,933 కోట్లు? అంటే మీరు ఎన్ని రకాలుగా రైతాంగాన్ని మోసం చేసి అబద్ధం చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ దేశ ప్రజానీకాన్ని కూడా తప్పుదోవ పట్టించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి ఇన్ని రకాలుగా మీరు అబద్ధం చెప్పి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మోసం చేసి ఈరోజు మీరు ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మరి దేశ ప్రజానీకానికి ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా రుణమాఫీ చేసినట్లు మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే నేను బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రుణమాఫీ పై శ్వేత పత్రానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మరి దీని మీద ఎంతమంది అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, దాంట్లో ఎంతమందికి మీరు రుణాలు ఇచ్చి ఎంతమంది రుణ విముక్తులు చేసినారు, మిగిలిన ఎంతమంది రుణాలు అర్హులైనటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులు ఎంతమందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నది, మరి ఎక్కడన్నా పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టే ప్రయత్నం చేశారని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితిలో మీరు ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ఖర్చు చేశారు, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది, ఇంకా లబ్ధి చేకూర్చాల్సిన రైతులు ఎంతమంది, దానికి కావాల్సిన నిధులేంటి, దాని మీద మీరు శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. గత 6 నెలల నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు దీని మీద రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన మేము ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ కూడా మీరు దాటవేసే ధోరణి చేస్తే చివరికి 30 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు దాదాపు 24 గంటల సేపు భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కలిసి దీక్ష చేసి రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము దీక్ష చేస్తే కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం 7 గంటలకు ఒక బహిరంగ లేఖ రాసి మళ్ళీ ఒక వివాదాస్పదమైనటువంటి అబద్ధం ఆడి భారత ప్రజానీకాన్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అబద్ధాలను ప్రజలు నమ్మరు. ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్న ఒక స్ట్రాటజీగా భావిస్తున్నా. మీరు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి వెంటనే దీని మీద చర్చకు కనీసం బహిరంగ చర్చకు సిద్ధం కాకుంటే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగా దీని మీద చర్చించడానికి మీరు సిద్ధమా? మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వెంటనే అసెంబ్లీ సమావేశం పరిచి రుణమాఫీ మీద చర్చ చేసి నిజంగా ఇప్పటి వరకు ఎంతమంది రుణ విముక్తులయ్యారు, ఇంకా ఎంతమంది రుణ విముక్తులు కావాల్సిన వారు ఉన్నారు, దానికి కావాల్సిన నిధులు ఏంది, వారి డాటా ఏంది, వారి లిస్ట్ ఏందో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని మరి మీరు రాసినటువంటి లేఖను పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి తప్పుడు అవాస్తవమైనటువంటి సత్య దూరమైనటువంటి లేఖలు రాసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసే రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.